గతంలో మీరు స్టేజ్ మీదే ఒకసారి అనౌన్స్ చేశారు బోయపాటి గారి సినిమా తర్వాత మా బ్యానర్లో ఉంటుంది అని. అది ఇప్పుడప్పుడే ఉండేలా కనిపించట్లేదు. మీకు కనపడలేదేమో సార్, నాకు కనపడుతుంది. అంటే బయట వినిపిస్తున్న వార్తలు, ఇప్పుడు మీకు బోయపాటి బాలయ్య గారి వినపడలేదేమో, సినిమా, నాకు వినపడుతుంది. రామ్ ఎందుకంటే గారి సినిమా, బాలయ్య గారి సినిమా ఉందని ఆ కదా అంటున్నారు. కాదండి, నేను 1 వీక్ బ్యాక్ ఆయన ఆర్ఎఫ్సీలో ఉన్నప్పుడు మాట్లాడాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు విన్నట్టుగానే నేను కూడా విన్నాను, కానీ ఆయనతో నేను మాట్లాడినప్పుడు నా సినిమా అలాగే ఉంది. అది ఎలా వస్తున్నప్పుడు రకరకాల మార్పులు చేర్పులు ఉంటాయండి దీనికి. నేను ఇప్పుడు ఆయన నా దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారని, నాకు కమిట్మెంట్ ఇచ్చారని, నాకు ప్రామిస్ చేశారని, నా నితిమి చేయబెట్టారని ఇట్లాంటివి చెప్పలేము. ఆయనకి నాకు కనెక్ట్ ఉంటుంది. బన్నీవాసు గారు ఏదో చెవిలో చెప్పగానే మీ టోన్ మొత్తం మారిపోయింది. లేదండి, సడన్ గా మీకు వినిపిస్తుందేమో, మాకు వినిపిస్తట్లేదు అన్నారు. అలాగే బన్నీవాసు చెవిలో చెప్పగానే మీ టోన్ మొత్తం టెంపరేచర్ దాని మీదే ఉంటున్నాను. చెప్పండి. దాని మీదే ఉన్నాను. చెప్పండి. ఇప్పటికీ అవునండి, గీతార్ట్స్ లోనే ఆయన సినిమా చేస్తారని నమ్ముతున్నాను. అవునండి. దానికి ఆయనకి చాయిస్, పేర్లు చెప్పరు కానీ ఇద్దరు హీరోలు చాయిస్ ఇచ్చారు. వెరీ గుడ్ అండి. ఆయన ఆ కథని తయారు చేసేటప్పుడు కథగా రెడీ అయిందండి. ఒక లెవెల్కి రెడీ అయిన తర్వాత మనం చెప్పిన హీరో ప్రకారం దాన్ని కొద్దిగా స్క్రీన్ ప్లే మారుస్తారు. ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారు ఆయన. ఈ సురేందర్ రెడ్డి ఎప్పుడు ఉండొచ్చు? సురేందర్ రెడ్డి గారితో అది కూడా మీ డ్యూ ఒకటి ఉంది కదా. అవునండి, అది ఎప్పుడు ఉండొచ్చు? అది అది కథ జరుగుతుందండి. ఆయన కథ పూర్తి చేసినప్పుడు, అంటే ఇప్పుడు మన బ్యానర్లో ఒక 7 8 వరుస ఉన్నాయండి, అది ఆయన పూర్తి చేసిన తర్వాత దాన్ని అనౌన్స్మెంట్ చేస్తాం. హాయ్, దిస్ ఇస్ డింపుల్ హయాతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.